జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామంలో పంచాయతీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ వారి సహకారంతో ఉచిత కుట్టు శిక్షణ మరియు ఉపాధి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాచేపల్లి మండలం డెవలప్మెంట్ అధికారి తోట వెంకటకృష్ణ కుమారి, దాచేపల్లి ఎంపీపీ అంబటి నవకుమార్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కాపుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపు కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇస్తున్నారని, అంతేకాకుండా కళ్యాణ మండపాలు నిర్మిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమంలో మహిళలందరూ పాల్గొని శిక్షణ పొందాలని వారు తెలిపారు. కాపు కార్పొరేషన్ తరఫున దాచేపల్లి మండలం నుంచి ఈ కుట్టు సెంటర్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. మన ఎంపీపీ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. దీన్ని 3 నెలల పాటు మరి మహిళలందరికీ కూడా చక్కగా ఈ కుట్టులో శిక్షణనిచ్చి ప్రతి ఒక్కరికి కూడా మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దాచేపల్లి మండలంలో మరి దగ్గరగా ఒక 1 ఇయర్ నుంచి ఈ ఎవరికో సేవ చేయడానికి పోయి మనం దాచేపల్లి మండలానికి సెంటర్ తెచ్చుకున్నాం. గతంలో ఒక ఎన్జిఓ వచ్చి మన దగ్గర సెంటర్ పెట్టి వాళ్ళకి మిషన్లు ఇవ్వకపోతే ఆ రోజు నేను ఎంపీపీ గారు అందరం కూడా ఈ మహిళలను తీసుకుని కార్పొరేషన్కి వెళ్ళి మరి వాళ్ళకి మిషన్లు ఎందుకు ఇవ్వరని చెప్పేసని ఇప్పుడు అడగడం జరిగింది. మరి ఆ సందర్భంలో సార్ గట్టిగా ఫైట్ చేసి వాళ్ళందరికీ మిషన్లు తెప్పించారు. వాళ్ళందరికీ మిషన్లు ఇచ్చిన తర్వాత వెంటనే మన దాచేపల్లి మండలంలో కూడా ఈ కాపు కార్పొరేషన్ నుంచి ఈ కుట్టు శిక్షణ తరగతిని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ దగ్గర దగ్గరగా 4 బ్యాచెస్ కంప్లీట్ అయ్యి